పోర్ట్రేట్ ఆఫ్ భారతదేశం యొక్క జల సరిహద్దులు అని భారతదేశం యొక్క జల సరిహద్దులు భారతదేశం యొక్క జల సరిహద్దులు అనేది 22 డిగ్రీల అక్షాంశం నుంచి ప్రారంభమవుతుందన్నమాట మనకి ఎన్ని డిగ్రీల అక్షాంశం అంటే 22 డిగ్రీల అక్షాంశం నుండి ప్రారంభమవడం జరుగుతుంది అయితే ఇలా ఇవన్నీ కూడా భారతదేశం యొక్క జల సరిహద్దుల యొక్క సముద్ర తీర రేఖ అని ఇదంతా భారతదేశం యొక్క సముద్ర తీర రేఖ ఈ మొత్తం భారతదేశం యొక్క జల సరిహద్దు యొక్క పొడవు 6100 కిలోమీటర్లు అంటే ఇది ప్రధాన భూభాగం అంటే ప్రధాన భూభాగం అంటే మెయిన్ ల్యాండ్ ఇండియన్ యొక్క మెయిన్ ల్యాండ్ ప్రధాన భూభాగం యొక్క పొడవు 6100 మనకి లక్షదీవులు మరియు రెండవది ఇక్కడ మనకు ఉండేటువంటిది అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అని అండమాన్ నికోబార్ దీవులు ఇక్కడ చూసుకుంటే భారతదేశంలో మొత్తం జల సరిహద్దుల యొక్క పొడవు 6100 కిలోమీటర్లు విత్ దీవులు లక్షదీవులు మరియు అండమాన్ నికోబార్ దీవులతో కలుపుకొని 7516.6 కిలోమీటర్ల పొడవు అండి ఓకే భారతదేశంలో మొత్తం సముద్ర తీరం కలిగిన రాష్ట్రాలు 9 రాష్ట్రాల కలవు ఆ 9 రాష్ట్రాల్లో పశ్చిమ తీర మైదాన 5 రాష్ట్రాల కలవండి తూర్పు తీర మైదాన 4 రాష్ట్రాల కలవండి తూర్పు తీరంలో 4 ఇప్పుడు భారతదేశంలో సముద్ర తీరంలో సరిహద్దు కలిగిన దేశాలు చూసుకుంటే మనకి ఒకటి పాకిస్తాన్ దేశం జల సరిహద్దుగా ఉంది రెండు బంగ్లాదేశ్ జల సరిహద్దుగా ఉంది మనకి మయన్మార్ జల సరిహద్దుగా ఉంటుంది మయన్మార్ దేశం కూడా జల సరిహద్దుగా ఉంటుంది ఇక్కడ ఇండోనేషియా కూడా జల సరిహద్దుగా ఉంటుంది ఇండోనేషియా అండ్ థాయిలాండ్ కూడా జల సరిహద్దుగా ఉంటుందండి ఇక్కడ థాయిలాండ్ జల సరిహద్దుగా ఉంటుంది మనకి ఇండోనేషియా అండ్ థాయిలాండ్ అండి ఇండోనేషియా మరియు థాయిలాండ్ ఇక్కడ శ్రీలంక దేశం జల సరిహద్దుగా ఉంటుంది ఇక్కడ మాల్దీవుల దేశం కూడా జల సరిహద్దుగా ఉంటుందండి అక్కడ భారతదేశానికి భూ మరియు జల సరిహద్దు కలిగిన జల సరిహద్దులు ఉన్న దేశాలు అంటే రెండు దేశాలు వస్తాయండి భూ మరియు ఒకవైపున జల సరిహద్దు మూడు వస్తాయండి ఏంటంటే మూడు దేశాలు మనం చూసుకునేటట్టుగా మూడు దేశాలు అంటే ఒకటి మనకి మయన్మార్ వస్తుంది ఒక దేశం అండి రెండవ దేశం పాకిస్తాన్ వస్తుంది అదేవిధంగా బంగ్లాదేశ్ వస్తుంది అండి ఈ మూడు జల మరియు భూ సరిహద్దు కలిగి ఉంటాయని మన భారతదేశానికి ఒకవైపున భూ సరిహద్దును ఉంటుంది పాకిస్తాన్ మయన్మార్ ఉంటుంది భూ సరిహద్దును అండ్ బంగ్లాదేశ్ భూ సరిహద్దును ఉంటుంది అదేవిధంగా జల సరిహద్దులో కూడా ఈ మూడు దేశాలు ఉంటాయండి ఓకేనా ఇప్పుడు ఒక్కొక్క దేశానికి వివాదాలు ఏమైనా ఉన్న దేశాలు అంతర్జాతీయ జల సరిహద్దుగా ఉన్నటువంటి అంశాలు ఏంటంటే ఇంటర్నేషనల్ గా ఉన్నటువంటి బౌండరీ లైన్స్ కోస్టల్ లైన్స్ అనే స్టేట్స్ ఏంటో దాని ఇంపార్టెన్స్ అని చూద్దామండి ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు భారతదేశంలో ఉన్న మొత్తం జల సరిహద్దు యొక్క పొడవు ఎంత అన్నాం 6100 కిలోమీటర్లు ఇది ప్రధాన భూభాగం దీనిలో పశ్చిమ తీర మైదానం కలిగిన రాష్ట్రాలు అండి పశ్చిమ తీరం ఉన్న రాష్ట్రాలు 5 అని చెప్పాము తూర్పు తీరం ఉన్న రాష్ట్రాలు 4 అండి ఏంటి ఓవరాల్ గా 9 రాష్ట్రాలు ఒకటి గుజరాత్ రాష్ట్రం 2 మహారాష్ట్ర 3 గోవా 4 కర్ణాటక రాష్ట్రం అండి 5 కేరళ రాష్ట్రం 6 తమిళనాడు రాష్ట్రం అండి 7 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 8 ఒడిశా 9 పశ్చిమ బెంగాల్ అండి ఇవి మన భారతదేశానికి సముద్ర తీరం కలిగిన ప్రధాన రాష్ట్రాలు 9 పశ్చిమ తీర మైదానాలు అంటే ఎన్ని ఉంచాయండి 5 రాష్ట్రాలు తూర్పు తీర మైదానాలు 4 అండి ఇందులో ఇక్కడ మనం చూసుకునేటట్టుగా అయితే భారతదేశంలో అతి పొడవైన సముద్ర తీరం కలిగినటువంటి రాష్ట్రం అంటే గుజరాత్ అండి ఫస్ట్ ప్లేస్ రెండవ అత్యంత పొడవైన సముద్ర తీరం కలిగిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అండి మూడవ అత్యంత పొడవైన సముద్ర తీరం కలిగిన రాష్ట్రం అయితే మనకి తమిళనాడు రాష్ట్రం ఓకే అంటే మన భారతదేశంలో అతి పొడవైన సముద్ర తీరం కలిగిన మొదటి మూడు రాష్ట్రాలు కనుక చూసుకుంటే ఒకటి గుజరాత్ రాష్ట్రం 2 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 3 తమిళనాడు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ 3
తమిళనాడు రాష్ట్రం అండి. పొడవైన సముద్ర తీరం కలిగిన రాష్ట్రం. అతి తక్కువ సముద్ర తరం అతి తక్కువ సముద్ర తీర మైదానం కలిగిన రాష్ట్రం అంటే మనం చూసుకున్నట్టుగా అయితే ఇక్కడ అతి తక్కువ సముద్ర తీరం కలిగిన రాష్ట్రాలు కనుక చూస్తే ఇక్కడ గోవా రాష్ట్రం అని. తక్కువ సముద్ర తీరం కలిగిన రాష్ట్రం అయితే గోవా. అదే విధంగా మనకి ఇక్కడ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కూడాను పశ్చిమ బెంగాల్ అనేది రెండవ స్థానంలో ఉంటుంది. ఇలా మన భారతదేశానికి సముద్ర తీరం ఎక్కువగా ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతం అని అడిగితే అండమాన్ నికోబార్ దీవులు అండి. అండమాన్ నికోబార్ ఐలాండ్స్. ఇప్పుడు ఒక్కొక్క సముద్ర తీర మైదానానికి ఒక్కొక్క పేరుతో పిలుస్తున్నారు అని అవన్నీ చూద్దామండి. ఇప్పుడు గుజరాత్ రాష్ట్ర తీర మైదానాన్ని గుజరాత్ తీర మైదానానికి కాండ్లా తీరం అని పిలుస్తారండి. ఆర్ దీనికి మరో పేరు కచ్ తీర మైదానం అని పిలుస్తారు, లేదా కచ్ తీరం అని పిలవడం జరుగుతుంది, లేదా గల్ఫ్ ఆఫ్ కంబట్, గల్ఫ్ ఆఫ్ కంబట్ అని కూడా పిలుస్తారు. గుజరాత్ తీర మైదానానికి గల పేర్లు. ఆ విధంగా మనం చూసుకున్నట్టుగైతే ఇక్కడ ఉన్నటువంటి మహారాష్ట్ర తీర మైదానానికి, మహారాష్ట్ర తీర మైదానానికి ఏమైనా పేరు కలదు. మహారాష్ట్ర అండ్ గోవా ఈ రెండు రాష్ట్రాల యొక్క తీర మైదానానికి ఏమైనా పేరు కలదంటే ఇక్కడ మనకి కొంకన్ తీర మైదానం అని పిలుస్తారండి. కొంకన్ తీరం అని పిలవడం జరుగుతుంది. అదే కర్ణాటక రాష్ట్ర తీర మైదానానికి కర్ణాటక తీర మైదానానికి కెనరా తీరం అని పిలుస్తారు. కేరళ తీర మైదానానికి మల్బార్ తీరం అని పిలవడం జరుగుతుంది. తమిళనాడు తీర మైదానానికి అయితే కోరమండల్ తీరం అని పిలుస్తారండి. తమిళనాడు తీర మైదానానికి కోరమండల్ తీరం అని పిలుస్తారు. ఓకేనా, రిపీట్ దాం. తమిళనాడు తీర మైదానానికి కోరమండల్ తీరం అని పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తీర మైదానానికి సర్కార్ తీరం, లేదా మరో పేరు ఇక్కడ ఏంటంటే కోస్తా తీరం అని పిలుస్తారండి. వెస్ట్ బెంగాల్ అండ్ ఒడిశా తీర మైదానానికి ఉత్కల్ కోస్టల్ ఏరియా అని పిలుస్తారండి, ఉత్కల్ తీరం అని. వెస్ట్ బెంగాల్ తీర మైదానానికి బంగా తీరం ఆర్ వంగా తీరం అని పిలుస్తారండి, బంగా లేదా వంగా తీరం. ఫస్ట్ ఇయర్ ఇక్కడ ఆర్ఆర్సి గ్రూప్ డిలో చూసుకునేటట్టుగా అయితే ఒక క్వశ్చన్ అడిగాడండి, ఏంటి ఆర్ఆర్సి గ్రూప్ డిలో క్వశ్చను. ఒడిశా రాష్ట్ర తీర మైదానానికి గల మరో పేరు ఏమిటి, ఒడిశా రాష్ట్ర తీరానికి తీరంకు గల మరొక పేరు ఏమిటి, మరొక పేరు ఏమిటి, ఇది క్వశ్చన్ అండి ఇక్కడ. సో ఇక్కడ ఆన్సర్ ఏమైందండి, ఇక్కడ చూసుకుంటాం ఆన్సర్. సో ఒడిశా రాష్ట్ర తీర మైదానానికి ఏమన్నామని మనం ఉత్కల్ కోస్టల్ ఏరియా అని పిలుస్తారు. సో ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అంతకుముందు ఎన్టీపీసీలో క్వశ్చన్ అడిగాడు ఆర్ఆర్బి ఎన్టీపీసీలో, ఏం సార్ ఎన్టీపీసీలో కర్ణాటక రాష్ట్ర తీర మైదానానికి ఏమని పేరుతో పిలుస్తారని అడిగాడు, కెనరా తీర మైదానం. ఈ విధంగా క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. ఇలా మన భారతదేశంలో ఉన్నటువంటి తీర మైదానం దాని యొక్క ప్రాముఖ్యత ఇప్పుడు చూసుకుంటే, నెక్స్ట్ వన్ భారతదేశంలో ఉన్నటువంటి ఇక్కడ మాల్దీవుల దేశం ఏదైతే ఉందో మాల్దీవ్స్ అని, ఈ మాల్దీవులకి భారతదేశానికి మధ్య సరిహద్దుగా ఏముంది. ఇక్కడ చూసుకుంటే భారతదేశంలో ఉన్నటువంటి మాల్దీవులకి సరిహద్దుగా ఏముంది సార్ అంటే, ఇక్కడ 8 డిగ్రీల ఛానల్ అనేది సరిహద్దుగా ఉందండి. 8 డిగ్రీల ఛానల్ అనేది భారత్ని మయన్మార్ని వేరు చేస్తూ, సారీ భారత్ని మాల్దీవుల్ని వేరు చేసినటువంటి ఛానల్ అంటే 8 డిగ్రీల ఛానల్. ఓకేనా, ఇక్కడ మాల్దీవులు, మాల్దీవులు దగ్గరగా ఉన్నటువంటి మన భారతీయ దీవులు అంటే లక్షద్వీపులు అండి. ఇవి ఏ రాష్ట్రానికి సమీపంలో ఉంటాయి అంటే కేరళ రాష్ట్ర సమీపంలో ఉంటాయండి. ఓకేనా, నెక్స్ట్ వన్ ఇక్కడ చూసుకుంటే భారతదేశంలో బంగ్లాదేశ్ కి మధ్య సరిహద్దుగా వివాదంగా ఉన్నటువంటి చిన్న చిన్న దీవులు అండి. ఈ దీవుల పేరే న్యూమూర్ ఐలాండ్స్ అండి. ఈ ఐలాండ్స్ ఇవి న్యూమూర్ దీవులు. అదే భూభాగం అయితే భారత్ కి బంగ్లాదేశ్ కి మధ్యన ఏ నది పైన అండి, గంగా నది పైన ఏ బ్యారేజ్ సరిహద్దుగా ఉందండి. ఇక్కడ మనకి ఫరక్కా బ్యారేజ్ అనేది సరిహద్దుగా ఉంది. అంటే భారత్ని బంగ్లాదేశ్ ని వేరు చేసే అంశం భూ సరిహద్దులు అయితే ఫరక్కా బ్యారేజ్ ఉంది. జల సరిహద్దుగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి దగ్గరగాను మనకి ఏ దీవులు ఉన్నాయి సార్ అంటే
న్యూమూర్ అనే దీవులు అనేవి దాగి ఉన్నాయని కదా. అదేవిధంగా మనకి మయన్మార్ కి ఇక్కడ చూసుకుంటే భారత్ కి మయన్మార్ దేశం ఏదైతే ఉందో ఈ భారత్ కి మయన్మార్ కి మధ్య సరిహద్దుగాను ఉండేటువంటి ఛానల్ కొనుకు చూస్తే భారత్ ఇక్కడ రిపీట్ అండ్ వన్స్ అండి ఇక్కడ వన్స్ మరొకసారి రిపీట్ చేద్దాం ఇండియా మయన్మార్ అండి ఇండియా మయన్మార్ కి మధ్యన इंडिया की म्यांमार देश इद्धा मन की म्यांमार म्यांमार देशा की इंडिया की मध्य सरहद इक बंगाखात कोको अने चैनल कोको चैनल अरे कोका चैनल कोको चैनल इधर भारत की म्यांमार की मध्य जल सरहद उड़ा बंगाखात बंगाखात मेदे बे आफ् बेगा बे आफ् बेगा दन की बे आफ् बेगा दयनमार अंडमान निकोबर ऐलैंड्स ऐलैंड्स अंडमान निकोबर दीवल सो इक मन की वाली मन की सरहद सर इको चानल अने चानल को चानल ओके भारत की म्यांमार मध्य सरहद भाग नेक्स्ट मन चूस्ते भारत की श्रीलंका के मध्य विवाद अंशाल चूस्ते भारत मरी श्रीलंका देश मध्य विवाद अंशाल प्रधान वाली मन की सरहद अंश पाक जल संधि विवाद अदे विधा पांबन दीवी पांबन दीवी जल संधि विवाद आडम्स ब्रिज विवाद आडम्स ब्रिज विवाद दी मो पे राम शेत ब्रिज अटर आ राम शेत ब्रिज नेक्स्ट पांबन आइलैंड पाक जल संधि आडम्स ब्रिज मन्नार सिंधु अने प्रांतम मन्नार सिंधु इवन्नी कूडा एवर तो विवाद इंडिया की श्रीलंका की मध्य विवाद इकड़े इंडिया की श्रीलंका की मध्य विवाद मोदी चूसुकुंटे भारत की श्रीलंका की मध्य वारदी इला उ डग्राम इकट्ठी पक्ना विजुअल इला श्रीलंका भारत की श्रीलंका की मध्य विधा वारद उ आ वारदे पांबन दीन पेरे आडम्स ब्रिज अटा दी ब्रिज अटा आडम्स ब्रिज आडम्स ब्रिज अने दीन पेरे राम शेत ब्रिज राम शेत ब्रिज ब्रिज की नार्थ वैपन पांबन दीव उ उत्तर वैपन सर पाक अखात सर इन मन कोई मरक अंशमी सारी सर इक रिपीटेड वन मल्ल रिपीट भारत की श्रीलंका की मध्य पाक जल संधि पांबन दीवी आडम्स ब्रिज रामा सेतु ब्रिज लेदा मन्नार सिंधु शाख मरी पाक अखात पाक अखात चूँ इन मुदे रहा अखात अनग अर्थमी अखातमेंटे समुद्र एर्पड़ना लेदा महासमुद्र एर्पड़ना समुद्र लेदा महासमुद्र एर्पड़ महासमुद्रपड़ना लोतैनటువంటి ప్రదేశాన్ని లోతైన ప్రాంతమును అఖాతం అంటారు అఖాతం దీని ఇంగ్లీష్ లో అయితే ఫ్రెంచ్ అంటారు ది డీపెస్ట్ పాయింట్ इन सी आर ओशन ओशन इज कॉल्ड ट्रेंच अरे समुद्र महासमुद्र एर्पड़ प्रात अखातमंटार बे आफ् बेगा की बे आफ् बेगा अटे इन बंगाखाता मरी एडवे इंडियन ओशन अर इंडियन ओशन आर इंडियन प्लेट इंडियन प्लेट ये इंडियन प्लेट रिंट मध्य एर्पड़ना डीपेस्ट पाइंटे मनमेम पीलिए पाक अखातम लेदा पाक ट्रेंच अंटार पाक
ఫ్రెంచ్ కి దక్షిణాన ఏముంది సార్ అంటే మన్నార్ సింధు అనే ప్రాంతం ఉందండి. ఏ ప్రాంతం ఉంది? మన్నార్ సింధు. ఈ మన్నార్ సింధు ప్రాంతాన్ని పాక ఖాతమును మనకి కలిపినటువంటి ఒక జలసంధి స్ట్రైట్ లైన్ ఎలా ఉంటుంది? ఆ స్ట్రైట్ లైన్ పేరే పాక్ జలసంధి అండి. ఏ స్ట్రైట్ లైన్? ఇది పాక్ జలసంధి. ఈ రెండింటి మధ్య వారధి ఉంటుందండి. దీని పేరే ఆడమ్స్ బ్రిడ్జ్ లేదా రామ సేతు బ్రిడ్జ్ అండి. రామ్ సేతు లేదా ఆడమ్స్ బ్రిడ్జ్ అండి. అంటే ఇక్కడ మనకి చూసుకుంటే ఇండియాకి శ్రీలంకకి మధ్య వివాదమైన అంశాలు అండి. పాక్ జలసంధి, పాంబన్ దేవి, ఆడమ్స్ బ్రిడ్జ్ ఆర్ దీనికి మరో పేరు రామా సేతు బ్రిడ్జ్. మన్నార్ సింధు మన్నార్ సింధు అనే ప్రాంతం ఉంటుంది, పాక్ అఖాతం ఉంటుంది. సో అఖాతం అంటే ఏం చెప్పాను? గల్ఫ్ ఆఫ్ మన్నార్. ఈ రెండింటికి మధ్యన కనెక్ట్ చేసినటువంటి జలసంధి పాక్ జలసంధి. ఆ జలసంధానికి మధ్యలో ఒక ఐలాండ్ ఉంటుందండి. ఈ ఐలాండ్ నేమ్ ఏంటి సార్? ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఐలాండ్ నేమే పాంబన్ ఐలాండ్ అండి. పాంబన్ దీవి. ఈ పాంబన్ దీవిలో 1931 అక్టోబర్ 15వ తేదీన జన్మించినటువంటి ఒక గొప్ప రాజకీయ తత్వవేత్త మరియు శాస్త్రవేత్త సైంటిస్ట్ అండి. ఆయన పేరే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు అండి. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఈ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు జన్మించినటువంటి దీవి పేరు ఏమిటని అడిగితే పాంబన్ దీవిలో రామేశ్వరం అనే పట్టణంలో జన్మిస్తారండి. ఈయన రామేశ్వరం అనే పట్టణంలో జన్మించడం జరిగింది. అండ్ ఈయన ప్రధానంగా ఏపీజే అబ్దుల్ కలాం, దీన్ని మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారండి. ఈయనకి ఒక పేరు ఉంది, బిరుది ఏంటి? క్షిపణుల పితామహుడు. క్షిపణుల పితామహుడు అనే మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారండి. ఈయన స్థాపించబడినాడు అంటే ఈయన అభివృద్ధి చేయబడినటువంటి సంస్థ డిఆర్డిఓ ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ అంటే స్థాపించబడిన సంవత్సరం 1958. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంచారండి? మనకి ఢిల్లీలో ఉందండి. సో ఈయన మరణించిన తర్వాత ఒడిశాలో ఒక ఐలాండ్ యొక్క నేమ్ని ఎవరి యొక్క పేరు పెట్టారంటే ఏపీజే అబ్దుల్ కలాం వీలార్ ఐలాండ్ అని పేరు పెట్టారండి. దీనికి ఎవరు పేరు పెట్టారంటే ఏపీజే అబ్దుల్ కలాం వీలార్ ఐలాండ్ అండి. వీలార్ ఐలాండ్ అని పేరు నామకరణం చేయడం జరిగింది. ఏ ఐలాండ్ కండి? ఒడిశాలో చాందినీపూర్ అనే డిస్టిక్ లో ఉన్నట్టు. ఎందుకంటే ఇక్కడ డిఆర్డిఓ ప్రయోగించిన ప్రతి ఒక్క వెపను, ప్రతి ఒక్క మిసైల్ని ఎక్కడి నుండి పరీక్షిస్తారు అంటే ఇండియాలో ఒడిశాలో ఉన్నటువంటి ఉత్కల్ తీరంలో చాందినీపూర్ డిస్టిక్ లో బాలాసోర్ జిల్లాలో చాందినీపూర్ అనే విలేజ్కి దగ్గరగా వీలార్ ఐలాండ్ అనేది ఉంటుంది. ఈ వీలార్ ఐలాండ్కి ఎవరి యొక్క పేరు పెట్టారంటే ఒక గొప్ప మహాన్ భావుడి పేరు, ఆయనే ఏపీజే అబ్దుల్ కలాం గారు యొక్క పేరుని నామకరణం చేయడం జరిగింది. ఈ దీవి యొక్క పేరు ఏపీజే అబ్దుల్ కలాం వీలార్ ఐలాండ్ అని. ఎందువల్లంటే ఆయన డిఆర్డిఓని అంతగా అభివృద్ధి చేయడం జరిగింది. సో ఈయన ఎందువల్ల ఇక్కడ పాయింట్ వచ్చింది మనకి, రామేశ్వరం అనే దీవిలో అంటే పాంబన్ అనే దీవి మనకు ఉందండి భారత్ కి అండ్ ఇండియాకి, అదే విధంగా శ్రీలంక దేశాల మధ్య వివాదంగా ఉన్నటువంటి ఒక అంశం ఏంటంటే పాంబన్ దీవి. ఈ దీవిలో జన్మించిన వ్యక్తి ఎవరంటే ఏపీజే అబ్దుల్ కలాం గారు అండి. ఓకేనా? ఈయన యొక్క జన్మ దినోత్సవం రోజున అక్టోబర్ 15 ఎవ్రీ ఇయర్ కూడా మనకి ఏం సార్ అంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ డేగా జరుపుకుంటారని. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ డేగా జరుపు అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం అండి. ఏం సార్? అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవంగా ఎప్పుడు జరుపుకుంటారని అంటే అక్టోబర్ 15 అంటే ఎవరి యొక్క బర్త్డే సందర్భంగా అంటే ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క బర్త్డే సందర్భంగా జరుపుకోవడం జరుగుతుంది. ఇలా మన ఇండియాకి శ్రీలంకకి మధ్య వివాదమైన అంశాల్లో పాంబన్ దీవి కూడా ఒక అంశం అండి. అంతకుముందు మనం ఏం చెప్పాము? పాక్ అఖాతం చెప్పుకున్నాం, గల్ఫ్ ఆఫ్ మన్నార్ చెప్పాము, ఈ రెండింటినీ కలిపిన ఒక స్ట్రైట్ లైన్ ఏం చెప్పాము, ఆ స్ట్రైట్ లైన్ పేరు పాక్ జలసంధి అని చెప్పాము. ఇలా ఇండియాకి శ్రీలంకకి మధ్య అనేకమైనటువంటి వివాదాలు అనేవి కొనసాగడం జరుగుతుంది నేటికి కూడా ఉన్నాండి. ఓకేనా? నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ మనకి లేకపోయినప్పటికీ ఇక్కడ థాయిలాండ్కి ఇండోనేషియాకి మధ్య ఉన్నటువంటి అంశాలు ఏంటో చూద్దామండి. థాయిలాండ్కి ఇండోనేషియాకి మధ్య ఉన్న అంశాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ థాయిలాండ్ దేశం ఉంది. ఈ థాయిలాండ్ ఏదైతే ఉందో ఈ థాయిలాండ్ దేశం, ఇక్కడ ఇండోనేషియా దేశం ఉంది,
ఇండోనేషియా దేశానికి థాయిలాండ్ దేశం. ఇండోనేషియా అని ఈ దేనికి జలసరిద్దుగా ఉందంటే అండమాన్ నికోబార్ దీవులకి జలసరిద్దుగా ఉందండి. అండమాన్ నికోబార్ అనే దీవులకి జలసరిద్దుగా ఉంది. అండమాన్ నికోబార్ దీవుల్ని ఇండోనేషియాని వేరు చేసే ఛానల్ ఏంటి సార్ అంటే ది గ్రేట్ ఛానల్ అండి, ది గ్రేట్ ఛానల్. అదేవిధంగా ఇండియాకి థాయిలాండ్కి సరిహద్దుగా ఉన్నటువంటి ఛానల్ పేరు అండమాన్ ఛానల్ అండి. అంటే ఇండియాని థాయిలాండ్ వేరు చేసే ఛానల్ పేరు ఏంటంటే అండమాన్ ఛానల్ అండి. ఇలా భారతదేశం యొక్క జల సరిహద్దులు చూసుకుంటే పాకిస్తాన్ దేశం ఉంది, బంగ్లాదేశ్ ఉంది, అదేవిధంగా మయన్మార్ ఉందండి. ఈ మయన్మార్తో మనకి ఇక్కడే ఛానల్ అని చెప్పుకున్నామని కోకో ఛానల్ అని చెప్పాము. ఇక్కడ ఏ ఐలాండ్స్ ఉన్నాయని న్యూమూర్ అనే దీవులు ఉన్నాయండి. ఏ దీవులు ఉన్నాయి ఇక్కడ? న్యూమూర్ అనే దీవులు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ శ్రీలంకతో అయితే ఏం చెప్పుకున్నామని మనం, ఇక్కడ పాకకాతం ఉంది, గల్ఫ్ ఆఫ్ మన్నార్ అని, గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఉంది ఇక్కడ. ఇక్కడ ఏముందండి, పాక్ అఖాతం ఉంది షార్ట్ కట్ లో. ఈ రెండింటి నేను కనెక్ట్ చేస్తున్నటువంటి స్ట్రైట్ లైన్ అయితే ఏమన్నామని మనం, పాక్ జలసంధి. ఈ పాక్ జలసంధిలో మధ్యలో ఉన్న ఐలాండ్ పేరు అయితే ఏం చెప్పామండి, పాంబన్ ఐలాండ్ అండి. ఏ ఐలాండ్ ఇది? పాంబన్ దీవి. ఈ రెండింటి మధ్య ఒక వారధి ఉంది, దాని పేరు ఏమన్నాం, ఆడమ్స్ బ్రిడ్జ్ అన్నామండి. ఏ బ్రిడ్జ్? ఆడమ్స్ బ్రిడ్జ్. ఇక్కడ మాల్దీవులకి మరియు ఇండియాకి అయితే ఎన్ని డిగ్రీల ఛానల్ అన్నాం, 8 డిగ్రీల 8 డిగ్రీస్ ఛానల్ అనేది ఉందండి. ఓకేనా? ఇలా ఇది మనకి అరేబియా సముద్రంలో ఉండేది ఏంటి సార్ అంటే లక్షద్వీపులు ఉంటాయి. బే ఆఫ్ బెంగాల్లో ఉండేవేమి ఉంటాయంటే అండమాన్ నికోబార్ దీవులు ఉంటాయి. ఇవి మనకి జల సరిహద్దులు అండి. ప్రధానంగా మన దేశానికి ఉన్నటువంటి జల వివాదాలు, జల వివాదాలు. ఈ జల వివాదాలు అత్యధికంగా ఏ దేశంతో ఉన్నాయి సార్ అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టుగా అయితే ఇదే శ్రీలంకతో వివాదాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలా మనకి థాయిలాండ్ ఇండోనేషియాకి మలేషియాకి మధ్య సన్నగా ఒక జలసంధి ఉంటుందండి. ఈ జలసంధి పేరే మలక్కా జలసంధి. ఏ జలసంధి అండి ఇది? మలక్కా. అంటే మలక్కా అనే జలసంధి ఏ రెండు దేశాలను వేరు చేస్తుంది? మలేషియా దేశంను ఇండోనేషియాను వేరు చేసినటువంటి అంశం అండి. ఇక్కడ నోట్ పాయింట్ ఇక్కడ రాస్తాను చూడండి. మలేషియా ఇక్కడ ఉండటమని మలేషియా దేశంను ఇండోనేషియా దేశంను ఇండోనేషియా దేశాన్ని వేరు చేసిన జలసంధి పేరు అంటే మలక్కా జలసంధి. అరే భారత్ను శ్రీలంకను వేరు చేసే జలసంధి ఏమని చెప్పుకున్నామంటే ఇక్కడ పాక్ జలసంధి అండి. ఇదే జలసంధి పాక్. అరే ఇండోనేషియాని మలేషియాని వేరు చేసే జలసంధి అంటే ఏం చెప్పామండి మనం ఇక్కడ చూసుకోండి. ఇక్కడ నోట్ పాయింట్ చూసుకుంటే ఇది మలక్కా జలసంధి. ఈ మలక్కా జలసంధి అనేది ప్రధానంగా మనకి ఇండోనేషియాకి మరియు ఇక్కడ ఉన్నటువంటి ఇలా ఇండోనేషియాకి మలేషియాకి మన జలసరి సరిహద్దుగా ఉంటుంది. ఇది మన భారతదేశం యొక్క జల సరిహద్దులు అండి. ఇవి కాకుండా ఇతర అంశాలు కొన్ని ఉన్నాయి ఇక్కడ, అవి రాద్దామండి. ఇక్కడ చాలా ముందుగా వస్తుంది ఇవి ఇతర అంశాలు అనేవి. ఇతర ముఖ్య అంశాలు ఏంటంటే భారతదేశం అనేది విస్తీర్ణ పరంగా, భారతదేశం విస్తీర్ణ పరంగా 8వ స్థానంలో ఉందంటే ప్రపంచంలో 7వ స్థానంలో ఉంది. అదేవిధంగా జనాభా పరంగా 8వ స్థానంలో ఉందంటే మనకి 2వ స్థానంలో ఉంది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం గత క్లాసులో ముందు క్లాసులో చర్చించాం చైనా. ప్రస్తుతం మంది 2వ స్థానంలో ఉంది. అదేవిధంగా మన భారతదేశం అనేది మొత్తం ప్రస్తుతం ఇండియాలో ఉన్నటువంటి రాష్ట్రాలు చూసుకుంటే 28 రాష్ట్రాలు ఉన్నాయని, 28 రాష్ట్రాలు మరియు ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు కలవు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలవండి. 8 కేంద్రపాలిత ప్రాంతాలు అనేవి కలవు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలవు. విస్తీర్ణ దృష్టి అతిపెద్ద రాష్ట్రం అని అడిగితే మనకి రాజస్థాన్ రాష్ట్రం అని. విస్తీర్ణ పరంగా అతిపెద్ద రాష్ట్రం అంటే రాజస్థాన్. విస్తీర్ణ పరంగా చిన్న రాష్ట్రం అంటే గోవా. అదేవిధంగా జనాభాలో మనం చూసుకుంటే ఇక్కడ జనాభా పరంగా ఇవి ఈ విస్తీర్ణ పరంగా అండి. విస్తీర్ణంలో అంటే ఏరియా వైడ్గా ద లార్జెస్ట్ స్టేట్ ఇన్ ద వరల్డ్ అంటే, సరే ఇండియా అంటే రాజస్థాన్, ద స్మాలెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా అంటే గోవా. సరే అలాగే పాపులేషన్ వైడ్గా చూసుకుంటే జనాభా పరంగా అతిపెద్ద రాష్ట్రం అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అనేది అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం అండి ఇండియాలో. అతి తక్కువ జనాభా కలిగిన రాష్ట్రం అయితే సిక్కిం. భారతదేశంలో మొత్తం రాజ్యాంగం గుర్తించిన భాషలు, రాజ్యాంగం గుర్తించిన భాషల సంఖ్య
భారత రాజ్యాంగం అంటే భాషలు అంటే ఏమొస్తాయంటే 22 భాషలండి. ఈ 22 భాషలు భారత రాజ్యాంగంచే గుర్తించబడతాయి. దీనిలో ప్రాచీన హోదా పొందిన భాషలండి, ప్రాచీన హోదా పొందిన భాషలు అయితే ఎన్ని భాషలు ప్రాచీన హోదా పొందాయంటే 6 భాషలండి. 6 భాషలు ఇక్కడ మనం చూసుకుంటే తమిళం, తమిళం అండి, తెలుగు ప్రాచీన హోదా ఉంది, కన్నడ ప్రాచీన హోదా ఉంది, అదేవిధంగా మలయాళం, మలయాళానికి ప్రాచీన హోదా ఉంది, సంస్కృతం ప్రాచీన హోదా ఉంది, సంస్కృతానికి ప్రాచీన హోదా ఉంది, మలయాళానికి, కన్నడకి, తెలుగుకి, సంస్కృతం, ఒడియా అండి. ఈ 6 భాషలకి ప్రాచీన హోదా పొందిన భాషలు అంటే 6 అండి. ఓకేనా? అదేవిధంగా ఇప్పుడు మన భారతదేశంలో మొత్తం విస్తీర్ణత 32,87,263 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఎనిమిదవ స్థానంలో ఉందని చెప్పామండి, 7వ స్థానంలో. మరి ప్రపంచంలో అత్యంత విస్తీర్ణపరంగా అతిపెద్ద దేశం రష్యా, రెండవ దేశం చైనా, సారీ రెండవ దేశం కెనడా అండి. రెండవది ఏమొస్తుందని అంటే కెనడా. రెండవ దేశం ఏమొస్తుందండి ఇక్కడ కెనడా. మూడవ దేశం చైనా అనేది ఒకప్పుడు మూడవ దేశం, ఇప్పుడు అమెరికా 3వ స్థానంలో ఉంది, చైనా 4వ స్థానంలో ఉంది. ఎందువల్లంటే చైనా తైవాన్ అనే ప్రాంతాన్ని, తూర్పు తైవాన్ అనే ప్రాంతాన్ని మనం ప్రత్యేకమైనటువంటి స్వతంత్రం పొందిన తర్వాత విడిపోయినాక చైనా యొక్క స్థానం 3వ స్థానం నుంచి 4వ స్థానంలో చేరుకుంది. 4వ స్థానంలో ఉన్న అమెరికా 3వ స్థానంలోకి వచ్చిందండి. చైనా తర్వాత అతి ఎక్కువ విస్తీర్ణత కలిగిన దేశం బ్రెజిల్ అండి. 6 ఆస్ట్రేలియా, 7 ఇండియా. అంటే ఆస్ట్రేలియా 7వ ప్లేస్లో ఎవరున్నారు సార్ అంటే 7th ప్లేస్లో మనం ఇండియా ఉంది. ఇలా మన భారతదేశంలో చూసుకుంటే విస్తీర్ణ పరంగా అయితే మొత్తం విస్తీర్ణం 32,87,263 చదరపు కిలోమీటర్లు. సో జనాభా అయితే మనకి 2వ స్థానంలో ఉంది. దాదాపుగా 139 కోట్లకి పైన జనాభా కలిగి ఉన్నాం. ఇలా మన భారతదేశంలో ఇతర అంశాలు మనం ఇంకా చూసుకుంటే అనేక అంశాలు ఉన్నాయి. అవి నెక్స్ట్ క్లాస్లో మనం క్లుప్తంగా వివరిద్దామండి. థ్యాంక్ యూ.